నిజ్జల ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా భక్తులు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు ఈసారి ఈ ఉపవాసం ఈ రోజు వచ్చింది ఉపవాస ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత హిందూ మతంలో ఉంది ఈ వతాన్ని ఆచరించడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సైన్స్ కూడా దీన్ని అంగీకరిస్తుంది ప్రస్తుతం జ్యేష్ఠ శుక్లపక్షం జరుగుతుంది ఈ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి విశేష ప్రాముఖ్యత ఉంది నిజ్జల ఏకాదశి జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిజ్జల ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి కూడా మహాభారత కథకు సంబంధించినది ఏకాదశి ఉపవాసం గురించి వర్ణన మహాభారత కథలో కూడా కనిపిస్తుంది నిజ్జల ఏకాదశి వతాన్ని ఆచరించడం ద్వారా అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఈ ఉపవాసం కష్టతరమైన ఉపవాసాల్లో ఒకటి ఈ వతాన్ని పాటించడం వల్ల మానవులకు స్వర్గదారాలు తెరుచుకుంటాయి ఈ వతం విశేషమైన పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది ఈ ఏకాదశి కోసం ఏదారి పొడవునా వేచి ఉండడానికి కారణం ఇదే పెరుగు తగిన విధంగా ఈ ఉపవాసంలో నీటిని త్యాగం చేస్తారు నిచ్చల అంటే నీటితో చేసినది ఈ రోజు ఉపవాసం పాటించేవాడు నీరు తీసుకోడు అందుకే ఈ ఏకాదశిని నిజ్జల ఏకాదశి అంటారు నిజ్జల ఏకాదశి ఉపవాసంలో పారాయణకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఉపవాస ఆరాధన కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఏకాదశి వ్రతం సక్రమంగా పాటించకపోతే ఈ వ్రతం వల్ల పూర్తి ప్రయోజనం లభించదని నమ్మకం ద్వాదశి తిథి నాడు ఏకాదశి వ్రతం విరమిస్తాడు ఈ శుభ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు సూర్యభగవానుకి జలం సమర్పించిన అనంతరం శ్రీ మహావిష్ణువుకు పూలు పళ్ళు అచ్చంతలు చందనంతో పూజ చెయ్యాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెబుతూ హారతి సమర్పించాలి ఇదే రోజు నిజ్జల ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాలి ఉపవాసానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే పండితులను అడగాలి ద్వాదశి రోజు ఉపవాసాన్ని ముగించాలి మొదటగా శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవాలి స్వామి ప్రసాదాన్ని మిఠాయితో తయారు చేసి ప్రతి ఒక్కరికి అందించాలి బ్రాహ్మణులకు ప్రసాదాన్ని అందిస్తే వారి సిద్ధి సామర్థ్యాల ప్రసాదం ద్వారా మీకు లభిస్తాయి మొత్తం ఉపవాసం అయిన తర్వాత మాత్రమే మీరు నీరు తాగాలి ధర్మ హద్ద కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలను జయించేందుకు గాను ఏకాదశి రోజు ఉపవాసాన్ని ఆచరించాలని మహర్షి వేదవ్యాసుడు పాండవులకు చెప్పారు వెంటనే ప్రతిస్పందించిన భీముడు వినయంతో వ్యాసునికి నమస్కరించి స్వామి మీరు ప్రతి 15 రోజులకోసారి వచ్చే ఏకాదశికి ఉపవాసం ఉండాలని చెబుతున్నారు నేను ఒక్కరోజు కూడా తినకుండా ఉండలేను ఆకలితో నా కడుపులో పక్ అనే అగ్ని పుడుతుంది అతన్ని శాంతించేందుకు నేను తప్పనిసరిగా కొంతమందికి సరిపడా భోజనం చేయాల్సిందే మరి ఏకాదశి రోజు తినకుండా వ్రతం ఎలా ఆచరించగలను అని భీముడు వ్యాసుని అడిగాడు భీముడి సమస్య గురించి నిదానంగా ఆలోచించిన మహర్షి అతని మనోబలం పెంచేలా బదులిచ్చాడు ఓ భీముడా హిందూ ధర్మం ఎంతో ప్రత్యేకమైనది ఇందుకు నీవు చింతించవద్దు నీవు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండవలసిన పని లేదు జ్యేష్ఠ మాసం శుక్రపక్షంలో వచ్చే నిజ్జల ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉండు మిగిలిన 24 ఏకాదశిలో వచ్చే పుణ్యఫలాలు నీకు దక్కుతాయని వ్యాస్యుడు భీముడు సమస్యకు పరిష్కారం చెప్పారు వేదవ్యాసుడి ఆజ్ఞానుసారం భీముడు ఏటా వచ్చే నిజ్జల ఏకాదశి రోజు ఎలాంటి అంతరాయాలకు తావు లేకుండా క్రమం తప్పకుండా ఉపవాస దీక్షను ఆచరిస్తున్నారు అందుకే ఏదారి పాటు పుణ్యాన్నిచ్చే నిజ్జల ఏకాదశిని పాండవ ఏకాదశి లేదా భీమసేని ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు బ్రాహ్మణులు నీరు అవసరమైన వాడికి స్వచ్ఛమైన మంచినీరు దానం చేస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు ఫలితంగా జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవనం సాగిస్తానని నమ్ముతారు అంతేకాకుండా సుఖ సంతోషాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారు.